ప్రైజ్ అలాట్ ప్రభనే శుభ్ర మీ అందరికీ శుభం బాగున్నారా భావనారా ప్రేమీణి నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుతున్నాను ముఖ్యంగా ప్రేమీణి వాళ్ళారా మీరు ఈ వీడియో కింద లైక్ అయిన బటన్ ప్రెస్ చేయండి అనేకులు దేవుని వాక్యం విని మేరలు పొందినట్లుగా మీరందరూ ఈ పరిచయలో సహకారం ఉండాలని కోరుతున్నాం రండి ప్రేమని కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాను తొమ్మిదవ వచనంలో కింది భాగాన్ని చదువుతున్నాను నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ప్రిమిన వాళ్ళరా గమనించండి దేవుడు చక్కగా పౌలు గారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు అనేక సందర్భాలు తన శరీరంలో ఉన్న బలహీనత గురించి తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రియుని వాళ్ళ అది తొలగిపోవాలని దేవుని దగ్గర వేడుకున్నాడు ప్రార్థన చేశాడు ప్రభా మరి ఇలా ఉంది అని ఈరోజు నేటి క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో ఏంటి పౌరు శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి అని చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి కొంతమంది అది అనారోగ్యం కావచ్చు అనారోగ్యం అంటే కంటి చూపు సరిగా లేకపోవడం తరచుగా అనారోగ్య పాలు కావడం అని కొంత ఆలోచన అయితే ఉంది లేదంటే మానసిక ఆధ్యాత్మిక బలహీనతలు అనగా కృంగు కృంగుబాటు దైవశక్తుల ప్రభావము శరీర కోరికలు ఇవన్నీ కూడా తను కొంత శోధనలో తేవడం అలాంటివి కావచ్చు అనేది కొంతమంది యొక్క అభిప్రాయం ఇంకా సంఘము బయట లోపల వచ్చేటువంటి శత్రువు యొక్క ఆటంకాలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ తన తన జీవితంలో ముళ్ళుగా ఉండొచ్చు అని చాలామంది యొక్క అభిప్రాయమై ఉండొచ్చు కాబట్టి వీటిల్లో ప్రస్ఫుటంగా పలాంది అని మనం నొక్కి చెప్పడం అనేది అన్నీ కూడా కొంచెం ఆ ముళ్ళుకి చేరువుగా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ పౌలు గారి శరీరంలోని ముళ్ళు ఉందనేది మనకు అర్థమవుతుంది అంటే హెచ్చిపోకుండా నిమిత్తము అని ఉంది అంటే ఒకవేళ దేవునిలో ఎదగకుండా చేస్తుందా అనేది కూడా మనం చూడాలి కాబట్టి నా శరీరం నేను అలగొట్టుకున్నానని గత లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం మరి పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి ఒకవేళ ఏదంటే ప్రాచీన స్వభావమా గతంలో ఉన్నటువంటి తన ఒకవేళ ఏదైనా అతిశయం తనలో ఉందా గతంలో నేను ఇలాంటి వాడిని ఇలాంటి వాడిని ఇలాంటి విద్య కలిగిన వాడిని అన్న తన ప్రాచీన స్వభావం ఏమైనా ఉందా అనేది కూడా మనము చూడాలి సరే ఏది ఏమైనప్పటికీ దేవునికి ప్రార్థన చేశాడు దేవుడిచ్చిన సమాధానం దేవుడిచ్చినటువంటి సమాధానం ఒక గొప్ప వాగ్దానం అంటే మన బలము మన శక్తి కాదు వీటితో దేవుని పని మనం చేయలేము అనేది ఇక్కడ మనకు బా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఎంత శక్తివంతుడైనా ఎంత బలవంతుడైనా దేవుని మీద ఆధారపడాల్సిందనే విషయం మనకు అర్థమవుతుంది దేవుడు బాగా స్పష్టంగా చెప్పాడు నా కృప నీకు చాలు నువ్వు వెళ్తున్న ప్రతి బలహీనతలో నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది అర్థమైందా కాబట్టి దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమని వాళ్ళ కాబట్టి మనం ఒకవేళ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు బలహీనం కావచ్చు ఒకవేళ శత్రువు ద్వారా బలహీనం అవుతాం కాబట్టి రకరకాల వాటి ద్వారా మనం బలహీనం అవుతూ ఉంటాం అనేక కృంగుదలకు అనేక రకాల పరిస్థితులు అంత మాత్రాన మన బలహీనం కాదండి అంత మాత్రాన మనము లొంగిపోయిన వారమని కాదు ఇలాంటి బలహీనతల్లో కూడా ఇలాంటి సాతాన్ యొక్క పరిస్థితుల్లో కూడా విలీయం కేర్ లాంటి వారు ఎన్నో పరిస్థితులు ఎదుర్కోలేదా ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు వారి జీవితంలో కాబట్టి ఆ యొక్క ప్రతులు దేవునికి అనగా తర్జుమా చేసే ప్రతులన్నీ కూడా కాలిపోయినప్పుడు అంటే శత్రు యొక్క ఆటంకాలు శత్రువు యొక్క ఆటంకాలు కృంగిపోమ చెప్పండి అన్ని సిద్ధం పరచి ఒకవైపు ప్రతులు కాలిపోయి ఒకవైపు బిడలు అంతా కూడా చెల్లచెదరై బిడలు చనిపోతున్న పరిస్థితుల్లో ఏ కుటుంబం కృంగిపో అలాంటి పరిస్థితుల్లో అంటే మన శక్తి మన జ్ఞానము మన బలము మన సమస్తం ఏది కూడా మనము దేవుని పని చేస్తామని చెప్పడానికి వీలలేదు వీటితో దేవుని పని చేయలేం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవా నీ కృప నాకు దయచేయి అని నువ్వు చెప్పాల్సిందే బైబిల్ గ్రంథంలో అనే వ్యక్తి మనం చూస్తాం అంతమాత్రమే కాదు ప్రియ స్నేహితులారా ఈ సవులైతే దేవుని కృపకు దగ్గరైనాడు కానీ ఆ సవులు దేవుని కృపకు దూరం అవుతూ వచ్చినాడు దేవుని కృపకు దూరమైపోయినాడు అర్థమైంది ప్రేమని వాళ్ళ దేవుని కృపకు దూరమై అన్ని పోగొట్టుకున్నాడు దావిదైతే దేవుని కృపకు దినదినము దినదినము దగ్గర అవుతూ వచ్చినాడు అంటే దేవుని కృప అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండవు దేవుని మీద ఆధారపడ్డాం దేవా నీవే నా దిక్కు నీవు లేకపోతే నేనేం చేయలేను ఏ వ్యక్తైనా కానివ్వండి ఎంత జ్ఞానవంతుడైనా కానివ్వండి దేవా నీ దయతో నన్ను నడిపించు నీ దయతో నన్ను వాడుకో నీ దయతో నన్ను కరుణించు కృపచూప అని చెప్పినంతకాలం వాడబడతాడు తన బలాన్ని తన శక్తిని ఆధారం చేసుకుంటే ప్రియుని వాళ్ళ నిపుగదినేసరు వాళ్ళే నా బలాధిక్యం అనుకున్నాడంటే పశువు వాళ్ళకి గడ్డి మేయాల్సిందే గుర్తుపెట్టుకోవాలి ఎవడు గర్వించడానికి లేదు వీలు లేదు అత్యయించేవాడు ప్రభునందే అశ్రయించడు కానీ తన సుఖీయమైనటువంటి తనకున్న జ్ఞానాన్ని బట్టి తనకున్నటువంటి దేనిని బట్టి కూడా అత్యయించడానికి వీలు ఈ సమయంలో అర్థమైందా అంటే మనిషిని దేవుడు తన శక్తి చేత వాడుకుంటాడన్నది మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు వెళ్తున్నావు ఒకవేళ అనారోగ్య సమస్యలతో వెళ్తున్నావా ఆ ముళ్ళు భరించలేకపోతున్నావా ప్రార్థన చేసుకో ప్రభావా నీ శక్తి నా ఎందు నా కుటుంబంందు పరిపూర్ణం చేయి ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ అనేక రకాలైనటువంటి సాధారణ ప్రభావం ప్రభావించు ఒకవేళ నీ శరీర కోరికలను గతంలో లోకాన్ని విడిచిపెట్టినావు మరలా ఆ కోరికలు నేను వెంబడిస్తూ ఉన్నాయా అది ప్రార్థన చేసుకో ప్రభావా ఈ ఈ శోధన నుండి ఈ ముళ్ళను నన్ను తప్పించను ప్రార్థన చేసుకోవాల్సిందే కాబట్టి అంత మాత్రమే కాదు నీ జీవితంలో సంఘము నీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ లేదా నీ భార్య నీ బిడ్డల మధ్య ఒకవేళ శత్రువు ప్రవేశించినాడా ప్రార్థన చేసుకో ఒకవేళ నీ శరీరంలో ఏదైనా ప్రాచీన స్వభావం ఉంటే ప్రార్థన చేసుకో ప్రభా తొలగించు ప్రార్థన చేయి లేకపోతే ప్రభు శక్తి మనలో పరిపూర్ణం కాదు అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే ప్రభు శక్తి మీద ఆధారపడాలి మన శక్తి మన బలం మీద నా శరీరంతో నేను చేస్తాను అని నన్ను కాదు కానీ నువ్వు ప్రభు శక్తి మీద ఆధారపడి ఈరోజు అనేక మంది అనేక రకాల ముళ్ళులు వాళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ఆ ముళ్ళు నేను నేను బాధపెడుతున్నా పర్లేదు నీకు ఒక దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ఒక సాతాను దూతగా నీ జీవితంలో ఏదైనా ముళ్ళు నేను బాధిస్తూ ఉంటే బా బాధపడద్దు కృంగిపోవద్దు ఒకవేళ లాజర్ దగ్గరికి వెళ్తే లుకాసు వార్త లుకాసు వార్తల పదారోధ్యంలో లాజరికి ఒక ముళ్ళు ఉంది పేదరికము ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల పరిస్థితులు ఇవి అతని జీవితంలో ఒక ముళ్ళుగా మనము ఒకవేళ అనుకుంటే తను ఎంతో బాధపడుతూ వచ్చినాడు ప్రతి స్నేహితులారా నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావు ఎలాంటి ముళ్ళు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాటింటిలో ప్రభు మీద ఒకటే ప్రార్థన చేసుకో ప్రభు నా జీవితంలో ఉన్న ఈ ముళ్ళు ప్రభును తొలగించి నన్ను బాధిస్తున్నాయి నన్ను వేదన పరుస్తున్నాయి ప్రభాను నువ్వు కృపచూపని నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిందే ప్రేమైన దేవుని బిడ్లారా నువ్వు ఖచ్చితంగా దేవుని కృప మీద ఆధారపడాల్సిందే అర్థమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం దేవుని కృప కొరకై కనిపెట్టుకోవాల్సిందే కాబట్టి కనుక ప్రేమ వాళ్ళ దేవుని మీద మనం ఆధారపడతాం దేవుడే మనకు సహాయపడతాడు దేవుడు మరిని మనల్ని కరుణిస్తాడు కృప చూపుతాడు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రభు నీ కృపతో నన్ను నింపు నీ కృపయే నన్ను బలపరిచేది ప్రభావ నేనేమో ఉన్నా అది దేవుని కృప అయ్యే వల్ల అయ్యున్నాను ఉన్నాను కాదు నాకు తోడైన దేవుని కృప అని చెప్పగలుగుదామా అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి కృపా కనికరంగా దేవానికి స్తోత్రాలు ఈ విధంగా ప్రభు ఆయన మా జీవితంలో ఉన్నటువంటి మా శరీరంలో ములు తొలగించండి ప్రభా ఆయా రకాలైనటువంటి పరిస్థితులు మా జీవితంలో వస్తూ ఉండవచ్చు ప్రభా అటు విషయంలో నీ సహాయం కోరుతున్నాం నీ కృపను కోరుతున్నాం సహాయం చేయండి ప్రభా మా ప్రియులు ఎవరికే ఇలాంటి ముళ్ళు ఉన్నాయో పౌలు గారికి అయితే ప్రభా ఆయన సాతాను దూతగా ఉంచబడిన ముళ్ళు తన శరీరంలో అది నాయన ఏమిటనేది కానీ ప్రభా నిజంగా మా ప్రీతాన్ని కరుణించి క్రొప్పు చూపండి నాయన మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అనేక రకాల రుగ్మతలు అనేక రకాల పేదరిక అనేక రకాల సమస్యలు అనేక కృంగుబాటు పరిస్థితులు నాయన నా ప్రభా ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళు లేకపోవడం కృంగిపోవడం రకరకాల పరిస్థితులు పో కూడా నీకు కృపద ఇచ్చేవలసిన ప్రాణం చేస్తున్నాను మా పిల్లలు దీవించండి వారు ఎక్కడ కృంగిపోతున్నారో అక్కడ వెళ్ళ ప్రభు మీరు తిరిగి లేన తండ్రి ప్రభావ అనే ప్రార్థన కోరుతూ వచ్చారు ప్రభు వారికి నీ కృపద ఇచ్చాను శారశిస్టను బట్టి తన ఫ్యామిలీ కొరకై తన ఫ్యూచర్ కొరకు ప్రాణం చేస్తున్న తండ్రి మీరు కృపలు జ్ఞాపం చేసుకున్నాను ఆయన జ్ఞాపం చేసుకున్న మమ్మీ డాడీ విషయంలో మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభు సాయం చేయండి నేను యాదవ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన తను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నానని ఫిజికల్గా స్పిరిచువల్గా ఉన్నానని ప్రభు కోరుతున్నట్టునైనా మీ చిత్తమైతే తను కరుణించని చూపండి మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం భాస్కర్రావు గారి కొరకై ప్రార్థన చేస్తున్నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నానని నాయన నా ప్రభు మే సెవెంత్ ప్రభా తన కుమార్తె ఆయన నా ప్రభా నీట్ ఎగ్జామ్ ఉంటుండగా నాయన జ్ఞాపం చేసుకునండి నాయన ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం చూపాన్ని సాయం చేయండి ఆయన నా ప్రభా ఇంకా నీట్ ఎగ్జామ్ రాసే బిడలో చాలామంది ఉన్నారు ప్రభా ఈ యొక్క నా ప్రభా క్యాలెండర్ వాక్యం వినేటువంటి బిడల్లో చాలామంది ఉన్నారు వారందరి విషయంలో ప్రార్థిస్తున్నారు నెల్లూరు నుంచి రాజేష్ ఎక్కను బట్టి తన కుమార్తె సెల్సియా కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి ఇక నీట్ ఎగ్జామ్ రాసే మా ప్రి జాన్ హోయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నీట్ ఎగ్జామ్ చక్కగా రాయటకు సాయం చేయండి ప్రభు ఆయన కరుణించండి అలెక్స్ అంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం తన యొక్క ప్రభు జ్ఞాపం చేసుకున్నాను శాలరీ విషయంలో కృపి చూపండి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ విధంగా మా ప్రియతని జ్ఞాపం చేసుకున్నాను తండ్రి ఈ విధంగా మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రభు సైమన్ పేట గారి కొరకై తన ఫైనాన్షియల్ నీడ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం పనులు తోడుగొండవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు సహాయం చేయండి అయ్యా గీతరాజు గారి కొరకై తన కుమార్తె ప్రతిభ కొరకు ప్రార్థన చేస్తున్నాం సంతానం కొరకు సహాయం చేయండి కృపల జ్ఞాపం చేసుకున్నాను ప్రభు ఆయన మంజంకరు ప్రార్థన చేస్తున్నాను తండ్రి జ్ఞాపం చేసుకోండి ప్రభు ఆయన జ్ఞాపం చేసుకుని ఆయన తన గవర్నమెంట్ జాబ్ విషయంలో సహాయం చేయండి నాయన నా ప్రభా ఏఎన్ఎంకి అప్లై చేసింది ప్రభు ఆయన నిశ్చితమైతే నా ప్రభా తనకు ఉద్యోగాన్ని కూడా దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృపల జ్ఞాపం చేసుకున్నాడు ప్రభా దయామయ తండ్రి కృప తండ్రి నీకు స్తోత్రాలను ఆయన సహాయం చేయండి ఆయన కరుణించని కృప కృపల జ్ఞాపం చేసుకుని మా ప్రియసావుడు ఎన్నో ఒకరు ప్రార్థన చేస్తున్నా తను ఎన్నో ప్రభా నాయన డేంజరస్ సిచ్యువేషన్లో ఉండడానికి జ్ఞాపం చేసుకునండి నా ప్రస్తుతము ఆయన ఎన్నో ఆయన ఎంతో ఇబ్బంది పరిస్థితులు ఉంటుండే మీరు కాపాడుతుంది కరుణించి నుంచి కడుపు చూపని ఆయన కరుణించండి ఆయన సహాయం చేయని సోదరి కూడా ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభు ఆయన వారి అన్న అమ్మ నాన్న గురించి నాయన ప్రభావ ప్రభా నాయన పిల్లల కోసం ప్రార్థన చేయమని ఆయన ప్రార్థన కోరుతూ వచ్చింది నా ప్రభా నాయన నాయన ప్రభా వారి నాన్నగారు మారుమని స్పందాలని కోరుతున్నారు ప్రభు ఆయన నాయన ప్రభు కరుణ కరుణించిన కృప చూపండి సాయం చేయండి నేను అదే సమయంలో మా ప్రియబిడ్డలందరూ లలిత గారి కొరకు ప్రారంభం చేస్తున్నాను ఆయన ప్రభు జ్ఞాపం చేసుకునండి ఆయన తనకు నేను తన భర్త స్కిన్ అలర్జీ కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి నేను పరిపూర్ణ ఆరోగ్యంగా తనకు కూడా సంతాన భాగ్యం దేచవలసింది ప్రార్థన చేస్తున్నా ఆయన ప్రభు ఆయన జ్ఞాపం చేసుకున్న పోచే కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను ప్రభు వారి కుటుంబం కొరకై నేను చేయమంటున్నారు ఆయన వారి కుటుంబంలో క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం సాయం చేయండి ఆయన లక్ష్మీ ఆయన ఆయన లక్ష్మీ రత్నం గారి కొరకై లలిత ఆయన కృష్ణ ప్రభ ఆయన ప్ర ప్రణవ్ కుమార్ ఆయన ప్రభా శేషగిరి ఆయన వారి రక్షణ కొరకు ప్రార్థించమని కోరుతున్నారు సాయం చేయండి ప్రియ పిల్లలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరికీ క్షేమం తెచ్చండి మా ప్రిల్లలు ఎంతమంది అయితే ప్రార్థన వస్తుంది కోరుతున్నారు అందరికీ సాయం చేసి మీరు మహిం పొందమని ఎప్పుడూ నాకు క్షేమం కొరకై వీటికి కొరకు ప్రార్థన చేస్తుంది దీవంతా నింపుతురామని యేసు ప్రభు నామంలో ప్రార్థించే అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్